నమస్కారం, ప్రసాద్ కృష్ణ ప్రసాద్ టెక్కిన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బైక్కి సంబంధించి యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ అనుకోండి, యాక్సెసరీస్ అనుకోండి, మీ ఇంట్లో బైక్ ఉంటే వాటికి నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నా వీటిని నా బైక్కి. సో అందుకే నేను మీకు సజెషన్ చేస్తున్నాను, ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకోండి వీటిని యూజ్ చేయొచ్చు, మీ యూజెస్ ప్రకారం మీకు ఉపయోగపడతాయి. సో వీటిని మనం ఈ వీడియోలో చూద్దాం. ఎవ్రీ వీక్ ఏదో ఒక గ్యాడ్జెట్స్ చేస్తూ ఉన్నాం, యూస్ఫుల్ గ్యాడ్జెట్స్. ఈ వీక్లో వచ్చేసరికి మనం బైక్ అయితే కవర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నేను యూజ్ చేస్తుంది ఇది బోబో గేర్. ఇది మీకు నావిగేషన్లో ఉపయోగపడుతుంది, మీకు మొబైల్ ఫోన్ హోల్డర్ అనమాట, మీ మొబైల్ దీనిలో పెట్టుకోవచ్చు, నావిగేషన్లో ఉపయోగపడుతుంది, మొబైల్ ఛార్జింగ్ పెట్టడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది, అండ్ దీన్ని మీరు కంట్రోల్ కూడా చేయొచ్చు. సో ఇంకా మనం కంప్లీట్గా దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మొత్తం మెటల్తో తయారు చేస్తుంది, మీకు బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, మీకు చాలా స్టాండర్డ్ ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫోన్ దీనిలో పెట్టిన తర్వాత ఇది పడిపోయిద్దేమో అన్న భయం అయితే ఉండదు. నేను కాస్ట్లీ ఫోన్ యూజ్ చేసేది, అది పడితే మాత్రం పగిలిపోద్ది ఈజీగా. సో ఇదైతే చాలా స్టాండర్డ్ ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, దీన్ని మీరు యూజ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, అంటే భయం అయితే ఉండదు. అండ్ దీన్ని ఛార్జింగ్ పెట్టాలంటే బాటంలో మీకు ఇక్కడ టైప్ ఏ పోర్ట్, యూఎస్బి టైప్ ఏ ఉంటుంది, ఒక యూఎస్బి టైప్ ఏ టు మీ మొబైల్ టైప్ సియా, లేకపోతే ఏదైనా ఏదైతే లైట్నింగ్గా అది మీరు ఖచ్చితంగా కేబుల్ అయితే ఉండాలి దీన్ని మీరు ఛార్జింగ్ పెట్టాలంటే. అంటే ఆన్ ది గో మీరు ట్రావెల్లో ఉన్నప్పుడు మీ మొబైల్ ఛార్జ్ పెట్టాలనుకుంటే ఛార్జ్ పెట్టవచ్చు. దీనిలో ఎటువంటి బ్యాటరీ అయితే మీకు ఉండదు. మరి బ్యాటరీ ఎక్కడ ఉంటుంది అంటే మీ బైక్ బ్యాటరీ ఉంటుంది కదా, సో దానికి మీరు ఈ గ్యాడ్జెట్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు టెర్మినల్స్ కనిపిస్తున్నాయి, పాజిటివ్, నెగిటివ్. సో ఈ మీకు ఏదైతే మీకు బైక్ బ్యాటరీ ఉంటుంది కదా, వాటికి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి వైర్ లోపల నుంచి వచ్చేస్తుంది మీకు. ఇది వచ్చేసరికి మీ హ్యాండిల్కి అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది ఇది హోల్డర్ని. అంతే, ఇంకా దీన్ని మీరు ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఛార్జింగ్ ఇక్కడ నుంచి మీరు ఆన్ ఆఫ్ చేసుకోండి, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్విచ్ అయితే ఉంటుంది, ఇట్లా ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్, ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారో, టూర్లు వేస్తూ ఉంటారు బైక్ మీద, అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇదైతే ఉండాలి. సో చాలా యూస్ఫుల్ ఇది, అండ్ మంచి క్వాలిటీ కూడా. ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే నేను చెక్ చేయొచ్చు. ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది, 2500 అట్లా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. కాంప్రమైజ్ అయితే మాత్రం కొద్దిగా లో క్వాలిటీ తీసుకుంటే మొబైల్కి ప్రాబ్లం అవుతుంది, సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ యాక్సెసరీ వచ్చేసరికి బైక్ ప్రొటెక్టర్, అంటే మనకి బైక్ని ఫిజికల్గా ఎటువంటి దుమ్ము, ధూళి, వర్షం పడకుండా ప్రొటెక్ట్ చేసేది బైక్ కవర్, బాడీ కవర్. సో ఇది చాలా అయితే ఉంటాయి. మీరు బైక్ కొన్నప్పుడు కొంతమంది కంపెనీ వాళ్ళే ఇస్తూ ఉంటారు, నాకైతే ఇవ్వలేదు, ట్రయంప్ బైక్ నాది. అండ్ వాళ్ళని అడిగాను ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే ఎంత ఉంటుంది బైక్ కవర్ అని చెప్పేసి, జస్ట్ 10,000 రూపీస్ అన్నారు. 10,000 రూపాయలు పెట్టి బైక్ కవర్ కొనుక్కోవడం ఎందుకని చెప్పేసి అమెజాన్లోకి వెళ్ళి వెతికాను అనమాట. సో దీనికి కూడా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ స్ట్రీట్ RRR సపరేట్ కవర్స్ అయితే ఉన్నాయి, కాకపోతే అవి మంచి రేటింగ్ లేవు, నాకు నచ్చలేదు. అండ్ అప్పుడు నాకు ఆలోచన వచ్చింది యూనివర్సల్ బైక్ కవర్ ఉంటే బాగుంటుంది కదా, ఏ బైక్ అయినా మనం వేసుకుంటాం పెద్దగా ఉంటాయి. సో వాటిని సెట్ చేస్తే నాకు అమెజాన్ బేసిక్ కవర్ దొరికింది, ప్రైస్ వచ్చేసరికి 1649 రూపాయలే ముందు నేను కొన్నప్పుడు. సో ఇది చాలా బాగుంది, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. బైక్ ఫుల్ కవర్ అవుతుంది, అండ్ ఇక్కడ మీకు బాటంలో 2 క్లిప్స్ అయితే ఉంటే వాటిని కనెక్ట్ చేసేయాలి ఈ కవర్ వేసేసి. సో ప్రజెంట్ ఇంట్లో వర్క్ జరుగుతుంది కొద్దిగా, మొత్తం డస్ట్ ఇవన్నీ పడుతూ ఉన్నాయి, బైక్ మాత్రం ఎటువంటి డస్ట్ లేదు బైక్ లోపల, ఓన్లీ కవర్కే పడుతుంది. ఇది కూడా నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు బైక్ ఏ కవర్ తీసుకోవాలి అని ఆలోచిస్తుంటే మాత్రం యూనివర్సల్ కవర్ తీసుకోండి, ఏ బైక్ అయినా ఇది మీకు ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఏదైనా బైక్ ఉండండి, నేను ఎంత పెద్ద అయినా కానీ ఇది మీకు ఈజీగా కవర్ చేస్తుంది కంప్లీట్గా బైక్ని. అండ్ నెక్స్ట్ యాక్సెసరీ వచ్చేసరికి మన బైక్ ఇంజన్ ఎంత ఇంపార్టెంటో, చైన్ కూడా అంత ఇంపార్టెంటో. చైన్ లేకపోతే బైక్ డ్రైవ్ చేయలేదు కదా వీల్స్ని. సో చైన్ కాపాడుకోవడం కూడా ఒక బాధ్యత మనకి. చైన్ మీకు ఎప్పుడు డ్రై అయిపోతూ ఉంటుంది, మీరు సరిగ్గా దాన్ని మెయింటైన్ చేయకపోతే మాత్రం తుప్పు పట్టిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీ చైన్ డ్రై అయినప్పుడల్లా మీరు లాంగ్ జర్నీకి వెళ్ళినా కానీ, అండ్ లేకపోతే చైన్ డ్రై అయినట్లు అనిపించినా కానీ అట్లా తాకినప్పుడు మనకు తెలిసిపోతుంది చైన్ డ్రైగా ఉంటే మాత్రం దాన్ని మనం మళ్ళీ లూబ్రికెంట్ చేయాలి. సో నెక్స్ట్ గ్యాడ్జెట్ ఇదే, చైన్ లూబ్రికెంట్. సో ఇది వచ్చేసరికి బ్రాండ్ మోటుల్ C1 & C2 చైన్ లూబ్రికెంట్. ఇక్కడ మీకు C1 & C2 అని చెప్పి కనిపిస్తున్నాయి కదా, C1 రెండు సపరేట్ బాటిల్స్ అయితే ఉంటాయి, C1 C2. స్ప్రే చేయాలి వీటిని, అండ్ ఒక బ్రష్ కూడా ఇస్తారు వీళ్ళు కొన్నప్పుడు. మొత్తం ఇది 619 రూపీస్, దగ్గర 620 రూపీస్ దాకా ఉంటుంది, నేను కొన్నప్పుడు అయితే అంత ప్రైస్ అయితే ఉంది. సో దీన్ని ఏం చేయాలంటే మనం స్ప్రే చేయాలి, ఫస్ట్ C1 ఉంది కదా, C1 మనం చైన్కి అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. స్ప్రే చేసిన తర్వాత బ్రష్ ఉంటుంది కదా, బ్రష్తో చైన్ని మనం క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత C2 వస్తారు లూబ్రికెంట్, దాని తర్వాత మనం స్ప్రే చేయాలి మొత్తం. అప్పుడు మీకు చైన్ మనం క్లీన్ చేసినట్టు, చైన్ మనం సర్వీస్ చేసుకున్నట్టు, మనం ఓన్గా ఇంట్లో సర్వీస్ చేసుకున్నట్టు. ఖచ్చితంగా చైన్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, మనం డ్రై అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ గ్యాడ్జెట్ నేను యూస్ చేసేది ఈ ట్యాంక్ బ్యాగ్.
యాక్చువల్లీ స్పోర్ట్స్ బైక్స్కి మనం ట్యాంక్ బ్యాగ్ అయితే పెట్టలేము, పర్మనెంట్గా ఫిక్స్ చేయలేము. అండ్ ట్యాంక్ బ్యాగ్ ఎందుకు ఉపయోగపడుద్ది అంటే పాకెట్లో మొబైల్ ఫోన్స్ కూడా పెట్టుకోలేము మనం, అంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది, పర్సులు పెట్టుకోలేము, పాకెట్లో ఏం క్యారీ చేయలేము. ఇట్లాంటి బ్యాగ్ అయితే ఒకటి ఉందనుకోండి, దీని నార్మల్గా రెండు రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. నార్మల్గా దీన్ని మనం భుజానికి ఇట్లా తగిలించేసుకోవచ్చు, ఒకవేళ మీరు దీన్ని ట్యాంక్ మీద పెట్టకూడదు అనుకుంటే. అండ్ ట్యాంక్ మీద పెట్టాలనుకుంటే మాత్రం దీనికి మ్యాగ్నెట్స్ కూడా ఉంటాయి బాటంలో, ఇక్కడ ఒక మ్యాగ్నెట్ అయితే ఉంటుంది, దీని ఇట్లా పెట్టేసి వీటిని బాటంకి ఇట్లా క్లిప్ చేసేయడమే. అండ్ దీని లోపల చూసుకుంటే మీకు చాలా స్పేస్ అయితే ఉండదు, చిన్న బ్యాగ్ ఇది, మీరు ఎక్కువ పెద్ద పెద్ద క్యారీ చేయలేరు. మీరు మొబైల్ ఫోన్ కానీ లేవన్నా చిన్న చిన్న కార్డ్స్ ఉంటాయి, క్యాష్ ఉంటుంది, అండ్ ఇంకా పర్స్ ఇట్లాంటివి మీరు క్యారీ చేయాలనుకుంటే దీనిలో క్యారీ చేయొచ్చు. వాటర్ ప్రూఫ్ అది, మీకు వాటర్ అయితే లోపలికి అయితే వెళ్ళదు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు, గాడ్స్ కంపెనీ టార్ అని చెప్పేసి ఉంది దీని పేరు అయితే. ఇది కూడా ఉపయోగపడుతుంది ఇంత షార్ట్ రైడ్స్కి ఇట్లా వెళ్ళేటప్పుడు, చిన్న చిన్న థింగ్స్ మనం మొబైల్ ఇట్లాంటివన్నీ మన జేబులో కాకుండా దీనిలో క్యారీ చేయాలనుకుంటే మాత్రం ఇదైతే ఉపయోగపడుద్ది. మళ్ళీ చెప్తున్నా పెద్ద పెద్దవి అయితే పెట్టడానికి చిన్న బ్యాగ్ చూడ చాలా చిన్నగా ఉంటుంది. సో ఇది కూడా ఉపయోగపడుతుంది నాకు, నేను పెద్ద పెద్ద టూల్కి ఏమి వెళ్ళట్లేదు కాబట్టి షార్ట్ రైడ్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా ఫైనల్ గ్యాడ్జెట్ వచ్చేసరికి మనకి టైర్లు కూడా చాలా ఇంపార్టెంట్. మనకు బైక్లు కానీ కార్లు కానీ టైర్లో గాలి పోతుందో లేదో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం గాలి కొట్టించుకుంటూ ఉండాలి. సో అట్లాంటి వాటికి నేను యూజ్ చేసేది ఇది ఎంఐ పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెసర్. సో ఇది పాకెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు, దీన్ని మీరు క్యారీ కూడా చేయొచ్చు, మీరు బ్యాగ్లో వేసుకొని క్యారీ చేయొచ్చు ఏదైనా బ్యాగ్లో టూర్కి వెళ్ళేటప్పుడు. సో ఎక్కడైనా మీకు ఎయిర్ తగ్గింది అనిపిస్తే మాత్రం ఈ ఎయిర్ కంప్రెసర్ యూజ్ చేసి మీరు ఎయిర్ని ఫిల్ చేయొచ్చు మీ టైర్స్కి. సో ఇది చాలా బాగుంటుంది. దీనిలో ఇంకా లోపల చాలా ఉంటే మీరు బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఎయిర్ కంప్రెసర్తో పాటు ఒక యూఎస్బి కేబుల్ వస్తుంది ఛార్జింగ్ పెట్టడానికి. అండ్ దీంతోపాటు ఫుట్బాల్ వాలీబాల్కి ఎయిర్ని ఫిల్ చేయాలనుకుంటే ఒక వాల్వ్ ఇస్తారు. సో దీన్ని మనం దానికి పెట్టేసి ఫుట్బాల్ వాలీబాల్ కూడా మీరు ఎయిర్ ఫిల్ చేయొచ్చు. అండ్ ఒక క్యారీ పౌచ్ కూడా ఇస్తారు, దీన్ని మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు బాక్స్లో అయితే ఇస్తారు. అండ్ ఇంకా దీన్ని యూజ్ చేయడం అనేది చాలా ఈజీ. దీన్ని మనం టైర్ వాల్వ్ ఉంటుంది కదా దానికి ఫిక్స్ చేసేయాలి. అండ్ గాలి కొట్టడం చాలా సింపుల్, మిడిల్లో బట్టన్ కనిపిస్తుంది దీన్ని ప్రెస్ చేస్తే గాలి కొట్టిద్ది అనమాట, మళ్ళీ ఆఫ్ చేస్తే ఆగిపోయింది. అండ్ ఇక్కడ చూసి మీకు ఒక ఎల్ఈడి డిస్ప్లే కూడా కనిపిస్తూ ఉంది, దీనిలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ దాని గురించి తర్వాత మాట్లాడతా, ఫస్ట్ ఫిజికల్గా చూద్దాం. దీనిలో ఫిజికల్గా ఒక లైట్ కూడా ఇచ్చారు, ఒకవేళ మీరు నైట్ టైంలో మీరు గాలి కొట్టాలనుకోండి, ఇక్కడ మీకు లైట్ సింబల్ కనిపిస్తుంది కదా లెఫ్ట్లో, దాని మీద మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ ఒక లైట్ అయితే వెలుగుతుంది. సో ఇక్కడ నుంచి మీకు టైర్ కనిపిస్తుంది, మరీ డార్క్ లైటింగ్ ఉన్నా కానీ మీకు ఇది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ అక్కడ ప్లస్ అండ్ మైనస్ ఉంది, దీన్ని మీరు ప్రెజర్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఉపయోగించవచ్చు. అండ్ రైట్లో ఇంకొక బటన్ అయితే ఉంది, ఇది మీకు మోడ్స్ చేంజింగ్కి అయితే ఉపయోగపడుతుంది. సో దీన్ని సింగిల్ ప్రెస్ చేశారనుకోండి మీకు ఇక్కడ సింబల్ కనిపిస్తుంది, కారా బైకా మీరు దేని కొట్టాలనుకుంటున్నారు. ఇక్కడ సైకిల్ ఉంది, మళ్ళీ ప్రెస్ చేస్తే బైక్ వచ్చింది, బైక్ కొట్టాలనుకుంటే మీరు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్రెస్ చేస్తే కార్ వచ్చింది, మళ్ళీ ప్రెస్ చేస్తే వాలీబాల్ ఫుట్బాల్ ఉంది కదా వాటిని ఛార్జ్ పెట్టడానికి మీరు సెట్ చేసుకోవచ్చు మోడ్ అయితే. అండ్ దీన్ని మీరు లాంగ్ ప్రెషర్స్ పట్టుకుంటే ప్రెజర్ యూనిట్స్ అయితే చేంజ్ అయితే, ఇక్కడ మనకి ప్రజెంట్ అయితే పిఎస్ఐలో ఉంది, మళ్ళీ లాంగ్ ప్రెషర్స్ పట్టుకున్నానుకోండి దీన్ని బార్లోకి వస్తుంది, మళ్ళీ లాంగ్ ప్రెషర్స్ పట్టుకుంటే కిలో పాస్కల్లోకి అయితే ప్రెజర్ యూనిట్ అయితే వెళ్తుంది. అంతే సింపుల్ ఇంకా ఫీచర్స్ అయితే దీనిలో. అండ్ దీని ఇంకా నెక్స్ట్ మీకు డౌట్ వస్తుంది దీన్ని ఛార్జింగ్ ఎట్లా పెట్టాలి అండ్ ఎంతసేపు వస్తుంది అని చెప్పేసి. దీన్ని ఛార్జ్ పెట్టడానికి మీకు 3 గంటల టైం పడుతుంది, బాటంలో మీకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది, ఇది మైక్రో యూఎస్బి పోర్ట్. మీ పవర్ బ్యాంక్ కూడా యూస్ చేసి మీరు క్యారీ చేసి ఛార్జింగ్ పెట్టాలంటే మీరు ఆందిగో ఛార్జింగ్ కూడా దీన్ని పెట్టవచ్చు. అండ్ దీన్ని ఛార్జ్ పెట్టడానికి 3 గంటల టైం పడుతుంది, డిశ్చార్జ్ అవ్వడం అంటే మీరు కంటిన్యూస్గా యూస్ చేస్తే ఇది మీకు 30 నిమిషాలు వస్తుంది, అరగంట మాత్రం ఇది మీకు వస్తుంది. సరిపోయితే మనం గాలి కొట్టడానికి అరగంట చాలా ఎక్కువ అనమాట, 4 టైర్లు కార్కి, బైక్ 2 టైర్లు కాబట్టి పెద్ద ఎక్కువ టైం అయితే తీసుకోదు. బ్యాటరీ వచ్చేసరికి దీనిలో మనకి 2000 mAh బ్యాటరీ ఉంటుంది, మ్యాక్సిమం ఇన్పుట్ పవర్ ఇది 10 వాట్ వరకు తీసుకుంటుంది. ఇది ఓవరాల్గా ఈ గ్యాడ్జెట్ గురించి. ఇది కూడా చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్, ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఇంట్లో మనకి బైకులు కార్లు అయితే ఉంటే వాటికి గాలి పోతే కొట్టుకోవడానికి అయితే ఇది మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా మీకు డౌట్ కూడా రావచ్చు ఎలా మనం గాలి కొట్టుకోవాలి, ఎంత కొట్టాలి, ఎంత ప్రెజర్ కొట్టాలి అని చెప్పేసి. ప్రతి కార్కి కానీ బైక్కి కానీ ప్రతి టైర్కి ఒక ప్రెజర్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు, బుక్లెట్లో ఉంటుంది, లేకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు టైర్ ప్రెజర్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు స్ట్రీట్ ట్రిప్లర్ అని కొట్టగానే దాని టైర్ ప్రెజర్ అంతా అక్కడ మనకు కనిపిస్తుంది, అంత ప్రెజర్ మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నా కార్ గ్రాండ్ i10 Neos అని కొడితే దాని టైర్ ప్రెజర్ అక్కడ మనకు కనిపిస్తుంది. యూనిట్స్ డిఫరెంట్ ఉండొచ్చు, పిఎస్ఐలో ఉండొచ్చు, లేకపోతే కిలో పాస్కల్ ఉండొచ్చు, బార్లో ఉండొచ్చు, దానికి తగ్గట్టు మీరు యూనిట్ మనం సెట్ చేసుకో. చూపించి ఆల్రెడీ మీకు సెట్ చేసుకొని మీరు గాలి కొట్టడానికి పెట్టేశారనుకోండి, ఆ ప్రెజర్ ఏదైతే మీరు సెట్ చేశారో ఆ ప్రెజర్కి టైర్
ప్రెజర్ రీచ్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఆగిపోతుంది, గాలి కొట్టడం ఆపేస్తుంది. అది ఇది చాలా సింపుల్, మీరు భయపడాల్సిన అవసరం లేదు పేలిపోయేది గీలిపోయేది అని చెప్పేసి. మీ టైర్ ప్రెజర్ ఎంతో అక్కడ సెట్ చేసుకోండి అండ్ పెట్టేసి గాలి కొట్టేసేయండి, ఆ ప్రెజర్ రీచ్ అవగానే ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. ఇవి ఫ్రెండ్స్ నేను యూజ్ చేసే యాక్సెసరీస్ అయితే నా బైక్కి. సో ఇవన్నీ చాలా యూస్ఫుల్, ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. కింద మీకు డిస్క్రిప్షన్లో అన్ని ప్రొడక్ట్స్ లింక్స్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫలిషన్ స్టూడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.